వన్ టు వన్ జరిగిన ఈ భేటీలో దేనిపై చర్చ జరిగిందన్నది తెలియకపోయినా ఈ భేటీతో బీజేపీకి కలిగే ప్రయోజనం ఏమిటన్నది అంచనాకు అందకపోయినా ఎన్టీఆర్ అమిత్ షా భేటీ బీజేపీకి బోమరంగా అయ్యే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ భేటీ తర్వాత ఇప్పుడు బీజేపీకి నాలుగైదు శాతం ఉన్న కమ్మ వాళ్లే కావాలా దాదాపు పద్నాలుగు శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపులు వద్దా అనే చర్చకు తెరలేసింది జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది జనసేనని పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా కాపాడుకుంటామని ఏపీలోను కాపు బలిజ సామాజిక వర్గ సంఘాలు బహిరంగంగానే ప్రకటించాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన సామాజిక వర్గ సంఘాలు తేల్చి చెప్పాయి బీసీల తర్వాత ఏపీలో అత్యధిక ఓటు బ్యాంక్ ఎవరంటే అది పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమే కాపులను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారు రాయలసీమలో వారిని బలిజీలు అంటారు వారంతా పార్టీగా భావిస్తారు ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు చేసుకున్నట్లే మెజారిటీ కాపులు కూడా అదే రీతిలో ఆలోచిస్తున్నారు అయితే సామాజిక వర్గంలో అధికారంపై నమ్మకాన్ని కలిగించడంలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు అందుకే ఆయనకు ఎన్నికల్లో పరాభవం ఎదురైంది ఇప్పటికీ కాపుల్లో భయం అదే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా అభిమానం ఉన్నప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా రాజకీయం చేస్తారనే ఆందోళన బలంగా ఉంది జనసేనను అధికారంలోకి తెచ్చుకోవాలనే ఆకాంక్ష కంటే వైసీపీ అధినేత జగన్ ను గద్దెదించాలని అలాగే చూడాలని పట్టుదల పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదలకు అడ్డంకిగా మారిందనేది జగన్ సత్యం పవన్ తో పొత్తు పెట్టుకుంటే ఆయన సామాజిక వర్గం సినీ అభిమానుల ఓట్లు కలిసి వస్తాయని బీజేపీ భావించింది అయితే పవన్ నాయకత్వంపై బీజేపీకి రోజు రోజుకు నమ్మకం సడలిపోతోంది దీంతో ఆయన పట్టించుకోవడం తగ్గించారు కనీసం బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా దొరకడం కష్టమైంది ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ షా భేటీ దారి తీసింది మునుగోడు ఉప మద్దతు పొందొచ్చని బీజేపీ భావనగా ప్రచారం జరుగుతోంది గతంలో మోహన్ బాబు కూడా ప్రధాని అభిమానంగా దగ్గరకు తీసుకున్నారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన సినీ ప్రముఖులకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ మిత్రపక్షంగా ఉన్న పవన్ పట్టించుకోకపోవడం ఏమిటని ఆయన సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో తమపై బీజేపీ అగ్రనాయకత్వ వివక్షను గమనిస్తున్నామని కేవలం రాష్ట్ర నాయకత్వ అప్పగించి మిగిలిన విషయాల్లో అవమానించేలా వ్యవహరించడం ఏమిటనే నిర్దీత ఎదురవుతోంది రాజకీయాలన్నీ కులాల సమీకరణలు అయిన నేపథ్యంలో ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారనేది నిజం మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా భేటీపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు మోడీ మొహం చూపించలేదు ఇక బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా మాత్రం ఒకేసారి అది కూడా పొత్తు పెట్టుకున్న రెండేళ్ల తర్వాత భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు ఈ సందర్భంగా అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించారు తప్ప ముందుగా పవన్ కళ్యాణ్ అయితే చివరి నిమిషంలో మాత్రం ఆయనకు ఆహ్వానం పంపించారు దీనికి పవన్ ఎలాగూ రాలేదు ఈ క్రమంలో బిజెపి జనసేన సంబంధాలపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ కావడం డిన్నర్ పార్టీ చేసుకోవడం వంటివి జనసేనలో మరింత ఆగ్రహ విషయాలు వచ్చేలా చేస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ వెనక ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ మూవీనే ఉందని ఆ సినిమాతో ఆయన పిలిచారని అంటున్నారు అయితే ఈ పరిణామాలపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బీజేపీ చెప్పిందే వాస్తవం అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో ముగ్ధులై ఉంటే ఇందులో అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ ను కూడా పిలిచి ఉండాల్సింది అదే సమయంలో ఇంత అద్భుతమైన సినిమాను అందించిన దర్శకుడు పిలిచి ఉండాల్సింది కదా ఈ పరిణామాలపై చరణ్ అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు మొత్తం మీద బీజేపీ ఎన్టీఆర్ మతికి చేసుకుంటామేమో గానీ అటు టీడీపీ లోను ఇటు జన సైనికుల్లోనూ మరోవైపు మెగా ఫ్యాన్స్ లోను ఆగ్రహ వేషలు వ్యక్తమవుతున్నాయి